ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 24న ఐక్యరాజ్య సమితితో ప్రసంగించే అవకాశం రావటం ఎంతో గర్వకారణంగా ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవసాయం ఆరోగ్యకరంగా పండించాలని బయో కంపోస్ట్ ఎరువుల్ని ప్రముఖ కంపెనీలు ఏర్పాటు చేశారు. దీనివలన రైతులకు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి అభివృద్ధికి తీసుకువెళ్తుంటే ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్ష నేతకు తగునా అని ప్రశ్నించారు. సమావేశాలకు ప్రతిపక్షం లేకపోయినప్పటికీ మేము త్రికరణ శుద్ధితో బాధ్యతగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తున్నామని అన్నారు. నైతిక విలువలు ఉంటే అసలు వీళ్ళు జీతాలు తీసుకుంటారండి? ప్రజల కోసం పనిచేయని వీళ్ళకి జీతాలు భత్యాలు తీసుకునే హక్కు ఎవడిచ్చాడు? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. రాజధాని అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి సైన్యులు అడ్డుపడి ఘోరమైన తప్పు చేశాడు. కనీసం రాయలసీమకి నీళ్ళు వెళ్ళేటువంటి పట్టిసేవ ప్రాజెక్టు గురించి కూడా సమర్థిస్తూ ఒక్క మాట మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడు రాజధాని శంకుస్థాపనకి ప్రధానమంత్రి వచ్చినా కానీ ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానించిన ఆహ్వానం స్వీకరించిన ప్రతిపక్ష నాయకుడు ఏంటి సంస్కారం? ఇలాంటి సంస్కారాలు పద్ధతులు ప్రజలకు ఉపయోగపడవు. ఈరోజు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి ప్రతిపక్ష నాయకుడు అంటే, ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిదాన్ని అభివృద్ధిని కూడా అడ్డుకోవడం ప్రతిపక్ష నాయకుడు కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయ మేధావులు సభాష్ చంద్రబాబు గారు అంటున్నారు, ఇది తెలుగు వారి అందరికీ చాలా గర్వకారణం. ఈరోజు పట్టణాలని అమరావతి రాజధాని ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే వైజాగ్, తిరుపతి ఇలాంటి సిటీలన్నీ గుర్తించి వాటిని ఫైనాన్షియల్ సిటీస్గా అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. విద్యా వైద్య రంగాల్లో సాంకేతిక రంగంలో కేంద్రాలుగా ఫైనాన్షియల్ సిటీస్గా ఈరోజు నగరాలని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో ఆదాయ వనరులను పెంచి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించాలని ఒక విజన్తో ముందుకెళ్తున్న చంద్రబాబు గారిని దేశ విదేశాల్లో మేధావులందరూ అభినందిస్తున్నారు. ఈ ఫలితాలు రానున్న కాలంలో భావి తరాలు అనుభవించబోతా ఉన్నాయి.